దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద గురువారం రెండేళ్ల బాలుడు తప్పిపోయాడు. ఉదయం 10 గంటలకు జన్మభూమి రైలు వెళ్లిన తర్వాత కౌంటర్ వద్ద బాలుడు ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన వాచ్మెన్ గాలయ్య జీఆర్పీఎస్ఐ కె రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి బాలుడిని గుంటూరులోని చైల్డ్ లైన్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పది గంటలకి జన్మభూమి వచ్చే సమయంలో రద్దీ ఉన్న సమయంలో ఈ నడికుడి రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద సుమారుగా 2 సంవత్సరాలు వేసిన పిల్లడు ఉండి ఎడటం జరుగుతుంది. దాన్ని బట్టి దానిపైన మన ఇక్కడ టెంపరీగా పనిచేస్తున్న గాలి ఫిర్యాదు పైన మనం అపాయింట్ చేయండి కింద ఐబీసీ 317 సెక్షన్ కింద కేసు కట్టి ఫర్దర్గా ఇతన్ని చైల్డ్ లైన్కి అప్పగించడం జరుగుతుంది. దాంతోపాటు ఫర్దర్గా మా ఆర్పిఎఫ్ మరియు ఎస్ఐ గారు మేము కంబైన్డ్గా వీక్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఇలాంటివి డ్రైవ్ చేసి ఫర్దర్గా ఇలాంటివి అరికట్టడానికి మేము సహాయపడే ప్రయత్నిస్తాం. మీ ద్వారా పిల్లవాడి యొక్క పేరెంట్స్కి వాళ్ళ యొక్క రక్తబంధువులకి వాళ్ళకి ఆచూకీ అందుతుందని ఆశిస్తుంది. Yeah.